మాస్క్ ధరించడం మంచిదేనా, ఒక మాస్క్ను ఉతుక్కొని మళ్ళీ వాడడం మంచిదేనా, N95 మాస్క్ని ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని గంటలు ఈ మాస్క్ని ఉపయోగించుకోవాలి అని ఈ ప్రశ్నలైతే చాలా మందిలోనే తలెత్తుతున్నాయి. అయితే నిపుణులు చెప్తుంది మాత్రం ఒక్కసారి ఈ వీడియోలో వినేయండి. N95 మాస్కులు COVID-19 కారక వైరస్ను సమర్థవంతంగా అడ్డుకున్న మాట నిజమే. వీటిని ఉతికి తిరిగి వాడుకోవడం తగదు. సబ్బుతో, నీటితో, వైద్య అవసరాలకు ఉపయోగించే ఆల్కహాల్తో, దేనితో శుభ్రం చేసినా వీటి వడపోత సామర్థ్యం గణనీయంగా దెబ్బతింటుంది. అప్పుడు ధరించినా ఉపయోగం ఉండదు. N95 మాస్కులను శుభ్రం చేసే పద్ధతులు వేరే, అవి అందరూ చేసేవి కావు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే N95 మాస్కులు అందరికీ ఉద్దేశించినవి కావవి. డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు, వైద్య సిబ్బంది వంటి వారికి మాత్రమే. అలాగే కరోనా బారిన పడి ఇంట్లో ఉన్న వారికి, సపర్యాలు చేసేవారు కూడా వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వారంతా మూడు పొరలతో కూడిన సర్జికల్ మాస్కులు సరిగ్గా ధరిస్తే చాలు. సాధారణంగా N95 మాస్కులను ప్రతి 8 గంటలకు మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ఎక్కువ వ్యాప్తి చెందడంతో N95 మాస్కుల వాడకం పెరిగిన నేపథ్యంలో వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి ఇప్పుడు 20 రోజులకు 5 మాస్కులను మాత్రమే వాడుకోవడానికి ఇస్తున్నారు. వీటిలో ఒకటి అత్యవసర వాడకానికి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. తొలి రోజున ఒక మాస్కును వాడిన తర్వాత దాన్ని అదే కవర్లో భద్రపరచుకోవాలి. మర్నాడు రెండో మాస్కును వాడుకొని దాన్ని కూడా అదే కవర్లో దాచుకోవాలి. ఇలా 4 మాస్కులను 4 రోజుల పాటు వాడుకోవాలి. 5వ రోజున తొలి రోజున వాడిన మాస్క్ను ధరించాలి. ఆ మాస్క్ మీద వైరస్తో కూడుకున్న తుంపర్లేవైనా అంటుకొని ఉంటే అప్పటికవి ఎండిపోతాయి. ఒకవేళ ఏదైనా మాస్క్ చిరిగినా, దెబ్బతిన్నా పక్కన పెట్టుకున్న మాస్క్ను వాడుకోవాల్సి ఉంటుంది. మాస్క్తో పాటు ముఖానికి షీల్డ్ ధరించడం మంచిది. దీంతో మాస్క్ త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు, కానీ N95 మాస్కులను ఉతకడం సరికాదు. అసలే మాస్క్ లేకపోవడం కన్నా ఏదో ఒకటి మంచిదన్న ఉద్దేశంతోనే గుడ్డ మాస్కులు వాడుకోవాలని సూచిస్తున్నారు. సర్జికల్ మాస్కులు అందుబాటులో లేనప్పుడు వీటిని వాడుకోవడంలో తప్పు లేదు. అయితే అందుబాటులో ఉంటే సర్జికల్ మాస్కులు వాడుకోవడమే ఉత్తమం. శాస్త్రీయంగా ఇవి సురక్షితం కూడాను. ఒక సర్జికల్ మాస్క్ను ఒక రోజుకే వాడుకోవాలి, మర్నాడు కొత్తది వాడుకోవాలి. వీటిని కూడా ఉతికి వాడుకోవడం సరికాదు. హెల్త్ టిప్స్ కోసం ABN HITS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.